విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇంకా కొబ్బరి నూనెతో అందమైన ఒత్తైన జుట్టు. అదెలాగో తెలుసా? మనలో చాలా మందికి జుట్టు రాలిపోవడం, ఒత్తుగా పెరగకపోవడం వంటి సమస్యలతో పాటు చుండ్రు సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వారు ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి అనేక హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అయినా ప్రయోజనం ఉండకపోవడంతో నిరుత్సాహపడతారు. అలాంటి వారు హెయిర్ ఆయిల్స్తో పని లేకుండా విటమిన్ ఇ మరియు కొబ్బరి నూనెతో జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు విటమిన్ ఇ ఇంకా కొబ్బరి నూనెలు జుట్టుకు ఏ రకంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉపయోగాల గురించి, కొబ్బరి నూనె ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైందని నిపుణులు చెప్తున్నారు. విటమిన్లలో ఏది లోపించినా అది మన శరీరానికి చాలా అనర్థాలు తెచ్చిపెడుతుంది. అలాంటి విటమిన్లలో విటమిన్ ఇ కీలకమైందిగా చెప్తున్నారు. విటమిన్ ఇ జుట్టు ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తుందట. అది జుట్టును సిల్కీగా ఇంకా షైనీగా మారుస్తుందట. మరో విశేషం ఏంటంటే, విటమిన్ ఇ క్యాప్సూల్స్ లోని జెల్ ని కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు పట్టిస్తారు. ఇలా చేయడం వల్ల కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఇలో ఉండే ఫ్రీ రాడికల్స్తో కలిసి జుట్టును సంరక్షిస్తాయి. కొబ్బరి నూనె కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలిపోకుండా చేసి ఒత్తుగా ఎదిగేలా చేస్తుంది. కాలుష్యం వల్ల నిర్వీర్యంగా మారిన జుట్టును షైనీగా మార్చడంలో ఈ విటమిన్ ఇ మరియు కొబ్బరి నూనెల పాత్ర అమోఘమైందని చెప్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. తర్వాత ఇప్పుడు విటమిన్ ఇ క్యాప్సూల్ తీసుకుని దాని పై పొరను తొలగించి అందులో ఉండే జెల్ను ఆ కొబ్బరి నూనెలో వేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మర్దనా చేయాలి. అలా 30 నిమిషాల పాటు ఉంచిన తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు రాలిపోకుండా ఉంటుంది. జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తుంది, అంతేకాక చుండ్రును నివారిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.